మండలాధ్యక్షులు, పెద్దలు మండలాధ్యక్షులు హొసరాజు బాపే చౌదరి చిట్టిబాబు గారికి, ఎంపీటీసీ వైస్ చైర్మన్ సాయన పుష్పవతి గారికి, అదే విధంగా పెద్దలు వల్లభనేని బాబురావు గారికి, వల్లభనేని వెంకటరావు గారికి, చిట్టిబాబు గారికి, రామ్మోహన్ గారికి, మోహన్ రావు గారికి, అందరి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా ఎప్పుడు ఎల్లప్పుడూ ఎత్తిని జెండా దించకుండా తెలుగుదేశాన్ని ఈ యొక్క కొద్దివేరు మండలంలో కాపాడుతున్న కార్యకర్తలు అందరి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు చంద్రబాబు గారు ఏదైతే ఆదేశించారో గురువారం వెళ్ళి పోటీ చేయాలని చెప్పని ఈరోజు వేదిక మీద రాజం చేసేవారు కనుమని బాబ్జీ గారితో పాటు అన్నారు బాబే చౌదరి గారు కానివ్వండి, వెంకటరావు గారు కానివ్వండి, బాబురావు గారు కానివ్వండి, వీళ్ళందరికీ చంద్రబాబు గారి దగ్గరికి వస్తాం జరిగింది. ఆయన రాగానే బాబురావు గారు పలకరించారు, దాని తర్వాత బాబే చౌదరి గారు పలకరించారు, చంద్రబాబు గారు ఒకే మాట అన్నారు, ఈరోజు అవినాష్ని మీకు అప్పచెప్పుతున్నాను, అవినాష్ని మీ ముందుకు పంపిస్తున్నాను, మీరు గెలిపించాలి, గుర్తు తెలుగుదేశం పార్టీ జెండా రెప్పడబడాలంటే ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీకి అనుగుణంగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి ఒక్కరి గారు వాళ్ళ సొంత బిడ్డలాగా, వాళ్ళ సొంత తమ్ముళ్ళలాగా, వాళ్ళ సొంత కొడుకులాగా ఈరోజు మీ ముందుకి, ప్రజల మధ్యకి, మీ మధ్యకి నన్ను మీ సొంత బిడ్డలాగా తీసుకెళ్తున్న వేదిక మీద పెద్దలందరూ కదా మీ జీవితాన్ని రుణపడి చెప్పుకుంటారు. ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారో ప్రతి రైతు సంతోషంగా ఉండాలి, రైతు రుణమాఫీ చేస్తానన్నారు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పారు, నిరుద్యోగి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాన్నారు, లేకపోతే నిరుద్యోగ మృతిస్తాన్నారు, కేజీటీ పీజీ ఉద్యోగాలు కానివ్వండి, విద్య కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు నేను ఇస్తానని చెప్పి హామీని నిలబెట్టుకున్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక పక్క కేంద్రం మనకి సహాయం చేయించారు. ఇంకో పక్కన వచ్చే ప్రతిపక్ష పార్టీలు కేంద్రం అంతా గారు కలిసి చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలమైన పరిశీలించి చూస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఎన్ని కులు రాజకీయాలు చేస్తా, ఎన్ని కుటుంబాలు రాజకీయాలు చేస్తా, ఈరోజు ఎవరెన్ని రాజకీయాలు చేస్తా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కోసం నేను ఉన్నాను. 68 ఏళ్ల వయసులో గారు ఒక రూపం ద్వారా కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రజలు నా కుటుంబం అని చెప్పని మన కోసం ఆహార దిశలు 20 గంటలు కష్టపడుతున్న నాయకులు చంద్రబాబు గారి నాయకత్వం మనకి ఎంతో అవసరం అని చెప్పి మీరు అందరూ గుర్తించుకోవాలని చెప్పుకుంటాను. ఈరోజు మీరు అందరూ చూశారు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు, ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో 200 పెన్షన్ ఇస్తే అమ్మో 200 పెన్షన్ ఇస్తున్నారా అని చెప్పి అనుకునే వాళ్ళు. ఆ 200 పెన్షన్ 1000 రూపాయలు చేశారు, ఆ 1000 రూపాయలు 2000 చేసినా మన ప్రతి ఒక్కరికి నారా చంద్రబాబు గారు నాయకత్వం మనకి ఎంతో అవసరం మీకు అందరూ చెప్తున్నారు. ఈరోజు డ్వాక్రా మహిళలు ప్రతి మహిళ గారు సంతోషంగా ఉండాలని చెప్పని, ప్రతి మహిళ గారు సుఖంగా ఉండాలని చెప్పని, తల్లి ప్రతి కుటుంబంలో గారు సంతోషంగా కలగాలని చెప్పని ఈరోజు పసుపు స్కూల్ కింద 10000 రూపాయలు, మొదట్లో 2500, తర్వాత 3500, రేపు April 6 4000 రూపాయలు ప్రతి మహిళా పనులు పడగొట్టాయి. దాని కారణం అదేవిధంగా రైతులు గారు సంతోషంగా ఉండాలని చెప్పాను. అన్నదాత సుఖీభావ పేరుతో 15000 రూపాయలు మన అకౌంట్ లో ప్రతి రైతు మొహన్ లో చిల్లు ఉండాలని చెప్పని ఈరోజు నారా చంద్రబాబు గారు మన అకౌంట్ లో కలిగేస్తాం జరుగుతాను. కాబట్టి మీరందరూ గారు ఒకటి గమనించాలి, మన భవిష్యత్ ఏదైతే ఆయన అన్నారో ఈరోజు మీ అందరి భవిష్యత్ నా బాధ్యత. ఈరోజు మనం బాగుండాలన్నా, మన భావితరాలు బాగుండాలన్నా, లేకపోతే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన గురువారి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, గురువారి మనలో అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం, అది ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి సందర్భం చెప్తున్నాను. ఈరోజు ఢిల్లీలో నరేంద్ర మోడీ, తెలంగాణలో చంద్రశేఖర్, అదే తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి, ఇదందరూ కూడా ఏకమై మన నాయకుడిని బలహీనపరచాలని చెప్పి వస్తున్నారు. ఈ వేదిక ద్వారా నేను ఒకటే చెప్పదలుస్తున్నాను వాళ్ళందరికీ, ఎంతమంది నరేంద్ర మోడీలు వచ్చినా, ఎంతమంది కేసీఆర్లు వచ్చినా, ఎంతమంది జగన్మోహన్ రెడ్డిలు వచ్చినా ఈ ప్రజలు ఈ ఆప్యాయత ఈ అనురాగం ఈ ఆశీర్వాదం చంద్రబాబు గారికి ఉన్నందుకు కారణం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కూర్చొని ఉంటారు, మన ఎమ్మెల్యే తెర తాకి దాటి ఒక్కరిద్దరు బయటికి రారు. మీరు ఒక గమనించండి, 4.5 కావాలను ఏనాడేలో ఒక శక్తిస్థాపం కానివ్వండి, లేకపోతే ఈ యొక్క మండలంలో ఈ సమస్య ఉందని చెప్పని ఆ మండలి ఎంఆర్ఓ ఒక ప్రగతి పత్రం కానివ్వండి, లేకపోతే ఒక ప్రెస్ మీట్ కానివ్వండి, లేకపోతే ప్రజల మధ్య ప్రజా పోరాటం శాస్త్రం కానివ్వండి, ఏనాడైనా ఎమ్మెల్యే మనకు కనిపించదా అని చెప్పి తొందరగా చెప్పుకున్నాను. కాబట్టి చంద్రబాబు గారు నినాదం, ఈ భవిష్యత్తు నా బాధ్యత. ఈరోజు వేదిక మీద ఉన్న నేను కానివ్వండి, రాయ వెంకటేశ్వర గారు కానివ్వండి, పెద్దనే బాబ్జీ గారు కానివ్వండి, లేకపోతే ఈ మండలకు సంబంధించిన బాబు చౌదరి గారు కానివ్వండి, బాబురావు గారు కానివ్వండి, వెంకటరావు గారు కానివ్వండి, నా నినాదం ఈరోజు గురువారి అప్పుడు
మా బాధ్యత అని చెప్పే సందర్ చెప్తున్నా. పెద్దలు రావి వెంకటేశ్వరరావు గారు, పెన్నంనేని బాబ్జీ గారు, అదే విధంగా పెన్నంనేని వెంకటేశ్వరరావు గారు, అదే విధంగా మున్సిపల్ చైర్మన్ అలవత్ శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ గారు చంద్రబాబు గారు చెప్పిన తర్వాత ఒక పెద్దలాగా వాళ్ళ సొంత పెద్దలాగా వాళ్ళ తమ్ముళ్ళలాగా ముందుకు తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో గురువాడిని మార్చేద్దాం, గురువాడిని ఒక అభివృద్ధి పెంచుకుందాం, గురువాడిలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని చెప్తూ సెలవు తీసుకున్నారు. జై హింద్ జై